వెల్కమ్ టు ఎంఎల్టీ తెలుగు ఛానల్ ఈరోజు ఒక జాబ్ నోటిఫికేషన్తో అయితే మేము ముందుకు రావడం జరిగిందండి సో ఆ యొక్క జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ శాలరీ వాళ్ళు ఎంత ఇస్తున్నారు అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ మీకు డిస్క్రిప్షన్లో నేను ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను సో దాని మీద క్లిక్ చేసి మీరు ఫర్దర్ డీటెయిల్స్ మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు క్లియర్గా అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది నిమ్స్ నుంచి అయితే రావడం జరిగిందండి సో అది కూడా ఈరోజు మనకి ఒక జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి నేమ్ ఆఫ్ ది క్వాలిఫికేషన్ పోస్ట్ అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ టెన్యూర్ ఆఫ్ ది పోస్ట్ అండ్ శాలరీ పర్ మంత్ అండ్ నెక్స్ట్ రిక్వైర్మెంట్ అండ్ ఏజ్ లిమిట్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ చూసినట్టయితే సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ ఓకే దీన్నే షార్ట్కట్లో ఎస్ఆర్ఓ అని చెప్పి అంటున్నారు నెంబర్ ఆఫ్ పోస్ట్లు చూసినట్టయితే ఒక్క పోస్ట్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ టెన్ యూర్ ఆఫ్ ది పోస్ట్ వన్ ఇయర్ అండ్ శాలరీ చూస్తే సెవెంటీ థౌజండ్ అయితే ఇస్తున్నారు అండ్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఎంబీబీఎస్ ఫ్రమ్ అండ్ ఎంసీఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పి అండ్ రిమైనింగ్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అండి అండ్ రిమైనింగ్ చూడండి ఎంసీఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పించారు కదా అండ్ తర్వాత పిహెచ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పించారు అండ్ నెక్స్ట్ ఏంటంటే మినిమమ్ వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ రీసెర్చ్ మేనేజ్మెంట్కి సంబంధించి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి నేషనల్ కానివ్వండి ఇంటర్నేషనల్ కానివ్వండి అండ్ నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పి కూడా ఇవ్వడం అయితే జరిగింది మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా ఈ యొక్క కంప్యూటర్ అప్లికేషన్ అండ్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఖచ్చితంగా నాలెడ్జ్ అయితే ఉండాలి అండ్ నెక్స్ట్ జూనియర్ ల్యాబ్ టెక్నీషియన్ ఒక పోస్ట్ ఉందండి అండ్ నెక్స్ట్ ట్వంటీ థౌజండ్ శాలరీ అండ్ మీకు అక్కడ ఇచ్చారు క్వాలిఫికేషన్ బీఎస్సీ ఉండాలని చెప్పి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కూడా ఇచ్చారు అండ్ నెక్స్ట్ సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ చూసినట్టయితే మీకు శాలరీ ట్వంటీ సిక్స్ థౌజండ్ అండ్ క్వాలిఫికేషన్స్ కూడా మీరు ఒకసారి చూసుకోండి అండ్ బిఎస్సీ అండ్ ఎంఎస్ఏ అని చెప్పి అడిగారు అండ్ నెక్స్ట్ డిప్లొమా కూడా అడిగారు ఈ పీడిఎఫ్ ఫైల్కి సంబంధించి నేను మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను సో దాని మీద క్లిక్ చేసి కంప్లీట్గా ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ కొన్ని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏడి ఏ విల్ బీ పెయిడ్ అని చెప్పి అంటే మీకు టీఏడిఏలో ఇస్తారని చెప్పి అడుగుతారు కొంతమంది సో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే రోజు మీకు ఏ విధమైన టీఏడిఏ అయితే ఇవ్వరు అండ్ నెక్స్ట్ మీకు లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఈజ్ ఆన్ ట్వంటీ టూ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ బై ఫోర్ పిఎం ఓకే ఈవినింగ్ ఫోర్ పిఎం వరకు మాత్రమే టైం ఉంది నెక్స్ట్ మీరు చూడొచ్చు సిక్స్త్ నెంబర్లో చూస్తే డేట్ టైం అండ్ ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ విల్ బి ఇన్ఫార్మ్డ్ వావర్ ఫోన్ అని చెప్పి అయితే వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో మీకు ఏదైనా కూడా కానివ్వండి ఇంటర్వ్యూకి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో మీకు సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని వీళ్ళు మనకి ఆ యొక్క ట్వంటీ సెకండ్కి ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి ఫోన్ ద్వారా అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఫామ్ అనేది మీరు ఏ విధంగా ఫిల్ చేయాలి ఏంటి అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి అండ్ ఈజీగానే ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కూడా సో కాబట్టి మీరు పర్మనెంట్ అడ్రస్ అనేది ఇచ్చినప్పుడు ఖచ్చితంగా క్లియర్గా ఇవ్వండి అండ్ నెక్స్ట్ రిమైనింగ్ కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఫిల్ చేయండి కంప్లీట్గా ఫిల్ చేసి మీరు వాళ్ళకి ఈ యొక్క పోస్ట్ ద్వారా పంపినట్టయితే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని వీళ్ళైతే ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది సో మంచి అవకాశం అండి సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇప్పటివరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకనంటే నేను ఓన్లీ ల్యాబ్ టెక్నీషియన్ అండ్ రిమైనింగ్ మన పారామెడికల్ కోర్సెస్ ఎవరైతే చదివి ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి ఎస్పెషల్లీ వీడియోస్ అయితే జాబ్ పరంగాను అండ్ అడ్మిషన్ నోటిఫికేషన్ పరంగాను చేయడం అయితే జరుగుతుంది సో అటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్పై క్లిక్ చేయండి అలా నోటిఫికేషన్ క్లిక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్